హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ ప్రాన్స్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను, చూడండి. ప్రాన్స్ నేను సాల్ట్ టర్మరిక్ పౌడర్తో బాయిల్ చేసుకుని పెట్టుకున్నానండి 5 మినిట్స్. ఒక దోసకాయని స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను, గింజలు తీసేసి. కర్రీ లీవ్స్, కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత 1 ఆనియన్ని స్మాల్గా చాప్ చేసుకున్నాను, 2 చిల్లీస్ తీసుకున్నాను, కొంచెం గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టమాటాని పీసెస్గా కట్ చేసుకున్నాను. నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేసి చేద్దామని అనుకుంటున్నానండి. ఆలివ్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక 3 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ను చిల్లీ వేసుకున్నాను. అవి ఫ్రై అవ్వాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇలా దోసకాయతో ప్రాన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక వెరైటీగా ఉంటుంది, ఓన్లీ నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ కూడా కలిపి చేసుకుంటే బాగుంటుంది. దోసకాయ వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బాగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను, తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్కి యాడ్ చేశానండి. ప్రాన్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేశాను కాబట్టి మరీ ఎక్కువ వేయక్కర్లేదు. ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ను టర్మరిక్ కలిసేటట్టు ఆనియన్స్తో. సీ ఫుడ్ తినటం వల్ల మంచిదండి, ప్రాన్స్ కానీ ఫిష్ కానీ. ఇలా దోసకాయతో అయితే లైట్గా ఉంటుంది, మనకి హెవీగా కూడా ఉండదు. ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి, అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా పీసెస్ వేస్తున్నాను. టొమాటోస్ కొంచెం మగ్గాలండి, అందుకని కొంచెం మూత పెట్టేస్తే కొంచెం టొమాటోస్ సాఫ్ట్గా అవుతాయి. టొమాటోస్ సాఫ్ట్గా అయినాయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే కొంచెం మూత పెట్టి దోసకాయ ముక్కలు కూడా మగ్గనివ్వాలి. త్రీ మినిట్స్ తర్వాత దోసకాయ ముక్కలు మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇందులో ప్రాన్స్ పీసెస్ వేసుకోవాలి. ప్రాన్స్ ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు పట్టదు, జస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి, తర్వాత టేస్ట్కి సరిపడా కారం కొంచెం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి. కారమును గరం మసాలా ప్రాన్స్కిను దోసకాయ ముక్కలకి బాగా పట్టాలి. టూ మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ పోయాలండి, కొంచెం గ్రేవీగా ఉండటానికి. వాటర్ పోసాక ఇంకొక 1 మినిట్ మగ్గనివ్వాలి మూత పెట్టేసుకుని. అయిపోయిందండి కర్రీ, చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర జల్లుకోవాలి. ఇది రైస్లోకైనా చాలా బాగుంటుంది, చపాతీలకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి రెసిపీ, దోసకాయ పచ్చిరొయ్యల కర్రీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై క్లికింగ్ ద బెల్ బటన్ అండి. ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.